लेट्स वेलकम चमक चंद्र एंड आदि నాలుగు అన్యోన్యమైన దంపతులను మీకు పరిచయం చేస్తే ఇక్కడ కూడా చాలా మంది కపుల్స్ ఉన్నారనుకుంటా ఉన్నారా కపుల్స్ ఉన్నారు కదా నేను మీకు ఇంకా ది బెస్ట్ కపుల్స్ ని పరిచయం చేస్తా వాళ్ళ మీ ముందే ఇంటర్వ్యూ చేస్తా వాళ్ళలో ది బెస్ట్ ఎవరో చూద్దాం ఒకసారి ఫస్ట్ కపుల్ రాబోతుంది మన రామారావు రంగమ్మ ఎవరు నేను ఇక్కడ ఇతర బిందులకి సత్తు బిందులకి మాట్లాడుతుంటాను ఇతర బిందులు సత్తు బిందులు మాట్లాడతాను ఇంటర్వ్యూ చేసేది నేనే కూర్చో ఇది మీ ఆవిడ ఇది హైదరాబాద్ వెళ్ళడానికి ఫ్లైట్ అవసరం లేదనుకుంటా ఎందుకు ఫ్యాన్ 5 లో పెడితే హైదరాబాద్ వెళ్ళేటట్టు సర్లే ఆ సరే గానీ ఏవండి మీరు నిన్న ఎక్కడికో బయటికి వెళ్ళేసి వచ్చారంట ఎక్కడికి వెళ్ళారు కాలుకి నొప్పి అయితే హాస్పిటల్ పోయానే నన్ను కూడా తీసుకెళ్లొచ్చుగా ఆల్రెడీ కాలు నొప్పి అని అడగ మళ్ళీ తలనొప్పి ఎందుకు లేని వద్దనుకుంటానులే మిమ్మల్ని ఒక నాలుగు ప్రశ్నలు అడుగుతాను వాటికి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే ఆ బెస్ట్ కపుల్ మీరే అడుకోవా అడుకోవాలా సర్లే మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజియా రెండు కాదు మరేంటి డేటింగ్ అంటే సహజీవనం ఏమే మీకు పిల్లలు ఎంత మంది అండి ఇద్దరు ముగ్గురు కాదు వదిలేసాం అదేంటి అరే డేటింగ్ బాయ్ అంటే సహజీవనం ఏమే అదేంటి గాడిదలా గరుస్తుంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలండి అది భార్యాభర్తలు అడగాలి మరి మీరెవరండి డేటింగ్ అంటే సహజీవనం ఏమే మీ ఇద్దరిలో ఎవరి హవా ఎక్కువ నడుస్తుందండి మామూలుగా పక్కింటోడు హవా నడుస్తుంది అదేంటండి డేటింగ్ అంటే సహజీవనం ఏమే ఎవరిని రమ్మన్నాను ఇక్కడికి వచ్చారా పెళ్లి చేసుకున్న జంటని రమ్మన్నాను తొక్కల కప్పుకి మేము పెళ్లి చేసుకొని రావాలా మరేం చేస్తారు డేటింగ్ డేటింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టరా మంచి రేటింగ్ వస్తుంది పెళ్లి చేసుకున్న జంటలు రమ్మన్నాను రా మీలాగా సహజీవనం డేటింగ్ కాదు ఏమే ఎవడు పడితే వాడు అంటానికి అవ్వనం లేదే నేనంటే ఏమే సరే సెకండ్ కపుల్ని పిలుద్దాం ఇది బాగా ముసలి కపులు 60 సంవత్సరాలు ముసలి దానికేమో వినపడదు ఆ ముసలోడికేమో మాటలు రావు దీనికి ఏమైనా అర్థం అవ్వాలంటే వాడే చెప్పాలి మరి అలాంటి జంట మామూలుగా ఉండదమ్మా రాములమ్మ రంగయ్య రండి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి అందుకు వచ్చారా మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి ఎందుకు వచ్చామా మరి వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి అందుకు వచ్చాడా వాడి ముఖం చూస్తేనే అర్థమవుతుంది రండి కూర్చోండి ఏమంటున్నాడు మూసుకొని కూర్చోమంటున్నాడా మీ మొదటి ప్రశ్న మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజియా ఏమిటి మామూలు చెవుడు కాదు బ్రహ్మచెవుడు అనుకుంటా మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజియా ఏమిటి ఓసిని ఏం పెట్టుకున్నావు చెవిలో ఏంటి అందులో అంత అర్థం ఉందా ఏమో నేను అరిచి గీ పెట్టిన అర్థం కాలేదు ముసలోడు 3 సార్లు పిండి పిసికి 4 చపాతీలు ఎత్తే అర్థమైందా అరేంజ్ మ్యారేజే ఆ టైంలో లవ్వులు కవులు ఎక్కడి మాకు సర్లే నీ రెండో ప్రశ్న మీకు పిల్లలు ఎంతమంది ఏమిటి పిల్లలు ఏమిటి పిల్లలే లేనిదా పిల్లలు మీకెంతమంది పిల్లలని అడుగుతున్నావా 12 మంది ఆ విషయంలో ముసలోడు కట్టవడే ఆ నువ్వు మాత్రం తక్కువ దానివే నీ గురించి కూడా మాకు తెలుసులే మీ మూడో ప్రశ్న భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి ఏమిటి ఏమిటి అన్నావా
భార్య భర్తలు అన్యోన్యం. నేను నీతో కలిసి ఉండాలా? దొంగ సాచ్చునాడా నీ వయసుంటే నా వయసు. అరే ఏంట్రా పంది పూనకం వచ్చినట్టు. భార్య భర్తలు అన్యంగా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నావా? మీ సింక్ తగలయ్యా. నాకు కోపం వచ్చింది అనుకో, ముసలాడు సైలెంట్ గా ఉంటాడు. అబ్బో ముసలాడి కోపం వచ్చింది అనుకో, ముసలాడు సైలెంట్ గా ఉంటాడు. నీ దెబ్బకి మేమే సైలెంట్ గా ఉంటున్నాం, ముసలాడు ఏముందలే. మీ లాస్ట్ ప్రశ్న, మీ ఇద్దరిలో ఎవరి హవా ఎక్కువ నడుస్తుంది? ఏమిటి మీ ఇద్దరిలో? నేను ఫ్యాన్ కు ఊరేసుకొని చావాలా? నీ అయ్య సొమ్ము తిన్నానా? నువ్వు చావరా? నువ్వే చెప్పరా. అర్థం కాల అనుకో, నా హవా నడుస్తుంది. ఇక్కడ చెల్లు ఏమంటున్నాడు? మోసుకొని వెళ్ళమంటున్నాడా? ఇలాంటి జంట తగలడింది, ఇంకొక జంటను పిలుద్దాం. మీరు ఖచ్చితంగా అదే బెస్ట్ కపుల్ అని మీరు కూడా చెప్పేస్తారు. అలాంటి జంట వస్తుంది ఇప్పుడు, రండి. నువ్వెంటకడా ఇంటర్వ్యూ ఇక్కడ నువ్వు నేను సమరం అక్కడ. అదేంటి అక్కడ మీకు దండం పెడతారు? ఏం ఇదేంటి భయపిస్తాను సార్? మీ మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజ్ యా అరేంజ్డ్ మ్యారేజ్ యా? లవ్ అంటాడు ఏంటి అక్కడ? నీకు నాకు లవ్ ఉంది అక్కడ? మీ బాబు ఎక్కడే, మిగతా కట్నం ఎక్కడే? ముందుకు రాక లైట్ లేదు అక్కడ. ఇంటర్వ్యూ ఇక్కడ, నీకు దండం పెడతా అక్కడ. భార్య భర్తలు ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆనంద్ ఎవడు అక్కడ? ఆనంద్ ఎవరు నాకు తెలియదు. నాకు చెప్తున్నా అక్కడ ఆనంద్ ఎవరు నాకు తెలియదండి. ఎవడో వచ్చాడు అక్కడ? లేదండి. ఆనంద్ వచ్చాడు అక్కడ? రమ్మని ఇంటిస్తున్నావు అక్కడ? పులిహోర కలిపేస్తున్నావు అక్కడ? ఇంటర్వ్యూ ఇక్కడ, అడుగు అక్కడ. మీ లాస్ట్ ప్రశ్న, అడిగక్కడ. మీకు పిల్లలు ఎంత మంది? అక్కడ అడిగక్కడ. మీకు పిల్లలు ఎంత మంది? ఏమన్నారండి? పిల్లలు మ్యాటర్ లేదు అక్కడ. టేకు చెక్క అక్కడ. నువ్వు లాడలే ఇక్కడ, నువ్వు ఇంటికి అక్కడ. అమ్మో నాకు తెలిసిపోయింది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.